కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు దగ్గర సినీ ఫక్కీలో అక్రమ మద్యం తరలిస్తున్న ఓ ట్రాలీ ఆటోను సెప్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీ వాహనం బాడీ కింద ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ లో 80 బాక్సుల కర్ణాటక మద్యాన్ని సెప్ పోలీసులు సీజ్ చేశారు. మద్యం సరఫరా చేసిన వ్యాపారితో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వెబ్ సిఐ జయరాం నాయుడు తెలిపారు. పట్టుబడ్డ మద్యం విలువ 4 లక్షలు ఉంటుందన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయచూరు నుంచి ఒక అశోక్ లైలాండ్ 4-వీలర్లో 80 బాక్సుల మద్యం రావడం జరిగింది. వాటిని మొత్తం సిబ్బంది సహాయంతో ఎస్ఐ గారు మరియు మేమందరం కలిసి పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఇద్దరు ముద్దాయిలు దాంట్లో ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ దొరకడం జరిగింది. వాటితో పాటు 80 బాక్సులు లిక్కర్ ఒరిజినల్ చాయిస్ కర్ణాటక మద్యం దొరికింది. ఇందులో మొత్తం 7680 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. మొత్తం లెక్కిస్తే వీటి విలువ కర్ణాటకలో 4 లక్షలు ఉంటుంది. ఇది ఆంధ్రాలో అమ్మకానికి సప్లై చేయడం జరుగుతుంది. ఈ లిక్కర్ను కర్ణాటకకు చెందిన రాజశేఖర్ గౌడ్ అనే ఓనరు ఈ ఇద్దరు కూలీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇది డోన్కు సప్లై అవుతుంది. డోన్కు చెందినటువంటి దూదేకల శేక్షావళి ముఖ్యం రవి అనే ఇద్దరు వ్యక్తులను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ ఓనర్ రాజశేఖర్ గౌడ్ని కూడా మరియు సప్లయర్ అయినటువంటి ఈ రాయచూరుకు చెందినటువంటి వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం మార్కెట్ విలువ ఇది 4 లక్షలు ఉండగా అక్కడ ఇది మన దగ్గరికి వచ్చే వాళ్ళకి దీన్ని ఎక్కువ రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ దోస్త్ అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ AP21 TZ 6341 అనే వెహికల్